నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారీ వర్షాలు వరదల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం సాయం. 3,300 కోట్ల రూపాయల తక్షణ సాయం అందించిన మోదీ సర్కార్. ఆంధ్రప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే. కృష్ణా జిల్లాలో వరద ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి. రైతులను కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ. వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉచిత నిత్యావసరాల పంపిణీ. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి నాదెండ్ల మనోహర్. రేపు వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతులను పూజించాలన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు. ఇక వివరాలు చూద్దాం. విజయవాడ పరిసరాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారు. బుడమేరు, కొల్లేరు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బుడమేరు ప్రవాహాలు, ముంపు, గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానది ప్రవాహాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. భారీ వర్షాలు వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు 3,300 కోట్ల రూపాయలు విడుదల చేసింది. తక్షణ సహాయక చర్యల కోసం ఈ నిధులు విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు కేంద్ర బృందం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తక్షణ సాయాన్ని అందించింది. కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. గన్నవరం మండలం కేసరపల్లిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఆయన వెంట కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, శాసనసభ సభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, సుజనా చౌదరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు పురంధరేశ్వరి తదితరులు ఉన్నారు. అనంతరం జరిగిన రైతు సభలో కేంద్ర మంత్రి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల ఆత్మస్థైర్యం కోల్పోవద్దని కోరారు. రైతులు, కౌల రైతులను కూడా ఆదుకుంటామన్నారు. ఫసల్ బీమా యోజనకు గత ప్రభుత్వం బీమా చెల్లించలేదని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పంట నష్టం మీద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. ఆ ప్రాంతంలో కేంద్ర మంత్రి ఒక మొక్కను నాటారు. పంటలు దెబ్బతిన్న రైతులను కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని రైతులకు ఆయన భరోసా ఇచ్చారు. तरीके से पूरी संवेदना से काम कर रहे हैं किसान भाइयों. नुकसान हुआ है लेकिन राज्य सरकार बहुत सक्षमता और संवेदनशीलता के साथ मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू जी के नेतृत्व में काम कर रही है और केंद्र सरकार उनको भरपूर सहयोग करेगी. अभी SDRF के 3,448 करोड़ रुपया जिसमें केंद्र का हिस्सा भी है वो यहाँ है तो तात्कालिक सहायता देने का काम. लेकिन तात्कालिक सहायता के बाद अगली फसल के लिए
किसान को कैसे खाद बीज मिले उसके बारे में सरकार सोचे। जो हमारे गरीब किसान है उनकी जो समस्या है उसका समाधान करने का भी हम लोग प्रयास करेंगे। पुरानी सरकार ने जो यहाँ पे थी जगन जी की, उसने केंद्र सरकार की योजना लागू नहीं की, जैसे फसल बीमा योजना का प्रीमियम जमा नहीं किया तो फसल बीमा योजना का प्रधानमंत्री फसल बीमा योजना का लाभ नहीं मिलता। अब हम इसका किसका भी रास्ता निकालेंगे। राज्य सरकार तैयार है प्रीमियम जमा करने के लिए, तो एक प्रारंभिक रूप से किसान को सहायता करना, दूसरा फसल बीमा योजना का फायदा मिले इसका इंतजाम करना, तीसरे लीज पर जो जमीन लेकर खेती करते हैं उनकी व्यवस्था करने के बारे में सोचना, और चौथा अगली फसल किसान कैसे ले पाए उसके लिए खाद बीज इत्यादि का इंतजाम हो पाए। ये मुद्दे हमारे सामने हैं और जिसका समाधान आदरणीय चंद्रबाबू नायडू जी के नेतृत्व में हम निकालेंगे, और केंद्र सरकार हर संभव सहयोग करेगी। लेकिन पुरानी सरकार की गलतियों के परिणाम है कई, जैसे बाड़मेरू ब्रिज है वो इसलिए हुआ कि इल्लीगल माइनिंग कई जगह होती थी उसके कारण कमजोर होकर टूट गया, तो ऐसी चीजों को भी हमको ध्यान से देखना पड़ेगा। और आगे लॉन्ग टर्म प्लानिंग भी ऐसी बाढ़ की स्थिति से निपटने के लिए बनानी होगी। राज्य सरकार के साथ केंद्र सरकार किसानों के साथ खड़ी है और हम हर संभव सहयोग करेंगे। బుడమేర గండ్లు పూడ్చివేత పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయి. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులు పర్యవేక్షిస్తున్నారు. గత 4 రోజులుగా ఇదే గండి ద్వారా 30 నుంచి 40 వేల క్యూసెక్ల వరద నీరు విజయవాడలోని రాయనపాడు, అజిత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాలను ముంచెత్తింది. గురువారం రాత్రికి 2 గండ్లను పూడ్చివేసిన జలవనరుల శాఖ మూడో గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా కొనసాగిస్తోంది. బుడమేరు గండ్లు పూడ్చివేత పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు మంత్రి రామానాయుడు అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని తెలుసుకుంటున్నారు. మరోవైపు మూడో గండి పడిన ప్రాంతానికి ఆరో మద్రాస్ రెజిమెంట్ నుంచి 120 మంది ఆర్మీ సిబ్బంది చేరుకున్నారు. తాత్కాలికంగా ఇనుపరాడ్లతో వంతెనల్లా నిర్మాణం చేసి దాంట్లో రాళ్లు వేసి పూడ్చేలా గండి పడిన ప్రాంతానికి సామాగ్రి చేరుస్తున్నారు. రాష్ట మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు నేతృత్వంలో బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు వేగంగా సాగుతున్నాయి. గండ్ల పూడ్చివేత పురోగతిపై మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్లతో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 2 గండ్లు పూడ్చినట్లు అధికారులు తెలిపారు. మూడో గండి పూడ్చివేత పనులకు ఆర్మీ ఇంజనీర్ల సహాయంతో వేగవంతం అవుతుందని తెలిపారు. మరోవైపు వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు పలువురు మంత్రి లోకేష్ సమక్షంలో విరాళాలు అందజేశారు. దాతలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. వరద తగ్గటంతో సహాయక చర్యలు, నిత్యావసరాల పంపిణీ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపుకు గురైన విజయవాడలోని పలు ప్రాంతాల్లో వరద సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి ఉచిత నిత్యావసర సరుకులను బాధితులకు ప్రభుత్వం అందిస్తోంది. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో ఉంచిన ఈ వాహనాల ద్వారా ఈరోజు 50 వేల కుటుంబాలకు కిట్లు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కో కిట్లో 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదార, 2 కిలోల ఉల్లి, 2 కిలోల బంగాళదుంపలు, లీటర్ నూనె అందించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 2 లక్షల కుటుంబాలకు వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పోస్ట్ మిషన్ ద్వారా వీటిని పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డు లేని వారికి ఆధార్, బయోమెట్రిక్ల ద్వారా అందించనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెంట్ల మనోహర్ తెలిపారు. అనేక మంది ఇతర జిల్లాల నుంచి అధికార యంత్రాంగం అంతా తరలి వచ్చింది భారీగా. మన జన సైనికుల్ని, వీర మహిళల్ని కోరేది, దయచేసి మీరు కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో మీరు వార్డుల్లో
ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు మనకి స్ఫూర్తినిస్తారో అదే స్ఫూర్తిని మీరు క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ ఈ సమయంలో మీరు కూడా ఓర్పుగా సహనంతో ఎక్కడ కూడా తొందరపడి మనం చిన్న చిన్న లోపాలు ఉన్నా ఆ మా దృష్టికి తీసుకొచ్చి ఎక్కడైతే సరుకులు పంపిణీ చేస్తున్నామో ప్రతి ఇంటికి మనం అందించే విధంగా మీరందరూ కూడా సహకరిస్తారని మిమ్మల్ని అందరం కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మన జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా. వార్తల్లో స్వల్ప విరామం. కమాన్ బాయ్స్ లెట్స్ గో ప్రాక్టీస్. అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది? అయితే బ్యాంక్ కంప్లైంట్ చెయ్యి. బ్యాంక్ రాసి ఒక నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగ్లీ మీద గూగ్లీ వేస్తున్నారు. అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చెయ్యి. ఉండు నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ మీ కంప్లైంట్ ని ఒక నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. తిరిగి స్వాగతం. గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. జిల్లాల్లోని లంక గ్రామాలు ఈ వర్షాల వల్ల ఎక్కువగా ప్రభావితం కాగా అనేక గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కూడా నిలిచిపోయింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతులకు భరోసా కల్పించారు. గుంటూరు జిల్లాలో ప్రస్తుత పరిస్థితిపై మా ప్రతినిధి రవిశంకర్ అందించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. వ్యాప్తంగా బుధవారం నుండి గురువారం ఉదయం వరకు 14.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దుగ్గిరాల జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దుగ్గిరాల్లో అత్యధికంగా 50.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే పెదనందిపాడులో అత్యల్పంగా 1.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. జిల్లాలో వరద సహాయక చర్యల్ని జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో చేపడుతోంది. ముఖ్యంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తదితరులంతా కూడా జిల్లా వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తూ ఉండడంతో అధికారులు కూడా ఏమాత్రం అలక్ష్యం లేకుండా ఈ సహాయక చర్యల వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే మంగళగిరి, తాడికొండ, పత్తిపాడు, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల్లో పొలాల్లో ఏదైతే నీరుందో అది మాత్రం ఇంకా అక్కడే ఉండడం జరిగింది. బయటికి రావడానికి ఇంకా అవకాశం లేకుండా పోతుంది. ఈ ప్రాంతంలో ఉద్యానవన పంటలు దెబ్బతినటం వల్ల ముఖ్యంగా 68 గ్రామాల పరిధిలో 6,000 మంది రైతులకు నష్టం వాటిల్లుందని చెప్పి వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. అలాగే మొత్తం చూసుకుంటే 3,594 హెక్టార్లో 4,966 కోట్ల రూపాయల పంట నష్టం వాటిల్లిందని కూడా వ్యవసాయ శాఖ ఒక ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. వ్యవసాయ పంటలు 33,210 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. అలాగే పునరావాస కేంద్రాల నుండి ఇళ్లలోకి వెళ్లే ప్రజలకు జిల్లా యంత్రాంగం ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ఇళ్లలోకి వెళ్లే ముందు ఒకసారి గోడలు, పైకప్పు అన్నీ కూడా తప్పనిసరిగా చెక్ చేసుకుని మాత్రమే లోపలికి వెళ్లాలని, ఎందుకంటే దాదాపు 3 రోజుల పాటు పూర్తిగా నీళ్లలో ఆ ఇళ్ళు మునిగి ఉన్న నేపథ్యంలో ఎప్పుడైనా సరే అవి కూలిపోయే ప్రమాదం చాలా చోట్ల ఉన్నందువల్ల వాటిల్లోకి వెళ్లే ముందు ఒకసారి చూసుకుని వెళ్లవలసిందిగా పునరావాస కేంద్రాల నుంచి వచ్చే ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, గుంటూరు నగరంలో చూసుకుంటే కమిషనర్ పులి శ్రీనివాసులు కూడా పూర్తి స్థాయిలో పర్యటిస్తూ ఈ సహాయక చర్యలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. రవిశంకర్, దూరదర్శన్ న్యూస్, గుంటూరు. ఎగువ ప్రాంతాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు ఎగువ నుండి 10,60,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండగా అంతే మొత్తంలో బ్యారేజీ 175 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి వరద ఉధృతితో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం మండలంలోని లంక గ్రామాలు, దిగువనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 40 లంక గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. కనకాయలంక, ముక్తేశ్వరం, కాజ్వేలపైకి వరద నీరు చేరింది. కనకాయలంక వద్ద ఇంజన్ బోట్లతో 4 లంకల గ్రామాలు ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికే 3 జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమై వరద ప్రభావిత ప్రాంతాల మండల స్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
దేశంలో మత్స్య ఉత్పత్తి ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది. 2025 నాటికి 100,00,000,000,000 రూపాయల సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేయటమే లక్ష్యంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకు అనుగుణంగా ముందుకు సాగుతుంది. ఈ రంగంలో అభివృద్ధి సహకారంపై విశాఖ మహానగరంలో మత్స్య ఎగుమతిదారులు మత్స్య సహకార సంఘాల ప్రతినిధులతో నిర్వహిస్తున్న ముఖాముఖి కార్యక్రమానికి కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, ఆ శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ పాల్గొన్నారు. మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని 7 రోడ్ల కూడలి వద్ద మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో 12 ప్రదేశాల్లో ఈరోజు 30,000 మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మట్టితో తయారు చేసిన గణపతిని పూజించాలన్నారు. మట్టి గణపతితో వినాయక చవితి విశిష్టతను పెంచేలా సమిష్టి కృషి చేయాలని, సహజ రంగులతో తయారు చేసిన మట్టి వినాయకుని విగ్రహాలను పూజించాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. శంకర్ గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ సమక్షంలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఈ యొక్క కార్యక్రమం ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని రావడానికి, పర్యావరణం పట్ల బాధ్యత వహిస్తూ ప్రకృతిని మనం కాపాడుకోవాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం నిరంతరం కూడా చేస్తున్నాం. ఇందులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు కూడా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ప్రకృతి అనేటటువంటిది ప్రతి ఒక్కరి తాలూకా బాధ్యత. అందరూ కూడా సమిష్టిగా మన తాలూకా ప్రకృతిని మనం కాపాడుకుంటూ కేవలం మన కోసమే కాకుండా భవిష్యత్తు కోసం కూడా మనమందరం కూడా కాపాడి సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకృతి కానీ కన్నెర్ర చేస్తే దాని పరిణామాలు ఏ రకంగా ఉంటాయనేది ఈరోజు విపత్తుల రూపంలో మనం చూస్తున్నాం. విజయవాడలో వచ్చినటువంటి వర్షాలు కానీ, లేకపోతే వాయనాడులో వచ్చినటువంటి వర్షాలు కానీ, ఇలా అనేక సందర్భాల్లో విపత్తుల రూపంలో ప్రకృతి తన తాలూకా ఆగ్రహం కూడా ప్రజల మీద చూపిస్తుంది. అటువంటివి మనమందరం కూడా తగ్గించుకోవాలనంటే ప్రకృతిని బాధ్యతగా మనమందరం కూడా చూసుకోవాలి. మరి అందులోనే మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం గతంలో కూడా ఎప్పుడు చేసినా సరే శ్రీకాకుళంలో, ముఖ్యంగా శ్రీకాకుళం కార్పొరేషన్లో ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా దాన్ని స్వీకరిస్తూ గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈరోజు కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా సుమారు 30,000 విగ్రహాలు పెట్టాం. అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు కూడా దీన్ని ఆనందంగా స్వీకరిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అదే రకంగా ఎన్ని రోజులు వ్రత కార్యక్రమాలు చేసినా సరే ప్రతి ఒక్క రోజు కూడా బాధ్యతగా కార్యక్రమాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన ఎన్ఆర్ఐ సహకారంతో 20,000 మట్టి వినాయక విగ్రహాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మట్టి విగ్రహాలతో పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చన్నారు. శాసనసభ్యులు రామాంజనేయులు మాట్లాడుతూ మట్టి విగ్రహాలను ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అనంతరం విద్యార్థులకు, ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు సనాతన ధర్మాన్ని నేటితరం బాలలకు వివరించేందుకు మట్టి విగ్రహాలను విద్యార్థులతో తయారు చేయించి పంపిణీ చేయిస్తున్నామన్నారు. మనల్ని ఇంకా భయభ్రాంతం చేస్తున్నారు. అందుకని మనంతా కలిసి, ప్రజలంతా పర్యావరణాన్ని పరిరక్షించేలో భాగంగా మట్టి విగ్రహాలనే, మట్టి వినాయక విగ్రహాలని వాడాలని ప్రజలందరినీ కోరుతున్నాం. మరి చాలా వరకు అవగాహన పెరిగింది ఈ మధ్యకాలంలో. అయినప్పటికీ కూడా చెప్పవలసిన బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి మట్టి విగ్రహాలను, మట్టి వినాయక విగ్రహాలను పూజించడం వల్ల సశాస్త్రీయంగా పూజ జరుగుతుంది, శుభాలు జరుగుతాయి. భూములు, చెరువుల ఆక్రమణలను నియంత్రించేందుకు హైడ్రా తరహాలో చర్యలను స్వాగతిస్తున్నట్లు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లలో రాష్ట్రంలో భూములు, చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న వరదల వల్ల ప్రజలు ఎంతో కోల్పోయారని, కూటమి ప్రభుత్వం కొంతమేర సహాయక చర్యలు ప్రారంభించిందని, కేంద్రం కూడా రాష్ట్రానికి నిధులు అందించాలన్నారు. రైతులకి
అక్కడ ఇళ్ళు పోగొట్టుకున్న వాళ్ళకి, నిరుపేదలు అందరికీ 5,000 కోట్ల రూపాయలు వెంటనే. వార్తల స్వల్ప విరామం. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది, టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది, ఏ చెల్లింపైనా చేసుకోండి, ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే, ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే, లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో, ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, యూపీఐ కూడా 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి స్వాగతం. స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కడప నగరంలోని వైస్ జంక్షన్లో మట్టి వినాయకుల పంపిణీ జరిగింది. రేపు వినాయక చవితిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వి శశిభూషణ్ రెడ్డి మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శశిభూషణ్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇక్కడ వందలాది మట్టి విగ్రహాలు కడప ప్రజలకు ఇవ్వడాన్ని భారతీయ జనతా పార్టీ హర్షిస్తూ ఉంది. ఈరోజు పర్యావరణ పరిరక్షణ కోసం నడుమించిన బొమ్మన ఫౌండేషన్ ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు వారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా గన్నవరం మండలం కేసరిపల్లి వద్ద ముంపుకు గురైన పంట పొలాలను సిపిఐ కేంద్ర కమిటీ సభ్యులు పరిశీలించారు. ముంపుకు గురైన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి పంట నష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ కేరళ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత వరదలకు లోనైన ప్రాంతాలకు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని అన్నారు. I am here to extend the support of the Communist Party of India and the people of Kerala. Andhra Pradesh people, especially CPI comrades, all helped us in when this Wayanad landslide was happened one month ago. So the Andhra leaders and cadres all stood with us. We are here to extend our full support and we will try our level best to, you know, help people. Our party is doing in a very good manner here. I will write a letter to the central ministers, especially to the prime minister, demanding a special package to, what is to say, deal with this current situation. సమలో ఒక ఘోరమైన విపత్తు సంభవించిన ఈ సందర్భంలో సిపిఐగా మేము ముందు నుంచి కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పందించిందని చెప్పి కేంద్ర మంత్రి కూడా వచ్చిపోయినాడు, మంచిదే. కానీ దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. వెంటనే యుద్ధ ప్రాతిపదికపైన తక్షణ సహాయ చర్యలకు కేంద్ర ప్రభుత్వం కూడా పూనుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో కూడా మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆహార సామాగ్రి, అదేవిధంగా బట్టలు, ఇవన్నీ కూడా ప్రజల దగ్గర మేము వసూలు చేస్తా ఉన్నాం. 26 జిల్లాల్లో వసూలు చేసిన వాటి రేపటి నుంచి ప్రారంభం కానున్న చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గురుప్రసాద్ తెలిపారు. దూరదర్శన్తో ఆయన మాట్లాడుతూ రేపు వినాయక చవితి నుండి 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుండి అధిక భక్తులు తరలిరానున్నారని, బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. చేసుకున్నాము. ఈ ఉత్సవాలలో భక్తులకు స్వామివారి దర్శనము సులువుగా జరిగేటట్టుగాను, మరియు ముఖ్యంగా సామాన్య భక్తునికి పెద్దపీట వేయటుగాను వారి సూచనలు జారీ చేయడమైనది. ఇందులో భాగంగా ఈ దేవస్థానంలో సామాన్య భక్తులకు క్యూను సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఈ సంవత్సరము చంటిపీట తల్లులు కానీ, వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ సపరేట్ క్యూలైన్ ఏర్పాటు చేయడం చేసి ఉన్నాం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని సూరత్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జలసంచాయ్ జన్ భాగీదారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, గతంలో 3 కోట్ల ఇళ్లల్లో మాత్రమే పంపు ద్వారా నీరు వచ్చేదని గుర్తు చేశారు. నేడు హర్ఘర్ జల్ పథకం ద్వారా దాదాపు 15 కోట్లకు పైగా గ్రామీణ ప్రాంతాల నివాసాల్లో కుళాయిల ద్వారా నీరు వస్తుందన్నారు. నీరు తక్కువగా తీసుకునే పప్పులు, నూనె గింజలు, చిరుధాన్యాల పంటలను రైతన్నలకు అందిస్తూ వారికి ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని స్పష్టం చేశారు. జల్ శక్తి మంత్రాలయ బనాయా, జల్ జీవన్ మిషన్ కే రూప్ మే పహలీ బార్ దేశ్ నే హర్ ఘర్ జల్ ఇస్కా సంకల్ప లియా. పహలే దేశ్ కే కేవల్ 3 కరోడ్ ఘరో మే పైప్ సే పానీ పహుంచతా థా, ఆజ్ దేశ్ కే 15 కరోడ్ సే అధిక గ్రామీణ ఘరో కో పైప్ సే పానీ మిల్నే లగా హై. జల్ జీవన్ మిషన్ కే జరియే దేశ్ కే 75% से ज्यादा घरों तक नल से साफ पानी पहुंच चुका है. सस्टेनेबल एग्रीकल्चर की दिशा में हमारी सरकार ड्रिप इरिगेशन जैसी तकनीकों को लगातार बढ़ा रही है. पर ड्रॉप मोर क्रॉप जैसे अभियान, इनसे पानी की बचत भी हो रही है. కమ్ పానీ వాలి ఇలాకో మే కిసానో కి ఆయ్ బి బడ్ రహీ హై. సర్కార్ దల్హన్, తిల్హన్ ఆర్ మిలెట్ జైసీ కమ్ పానీ కి ఖపత్ వాలి ఫసలో కి ఖేతీ కో భీ బఢావా దే రహీ హై. వైకల్పిక్ ఫసలో పర్ కిసానో కో ఇన్సెంటివ్ భీ దే రహే హై. మేరా ఆగ్రహ హై इन प्रयासों को और गति देने के लिए सभी राज्यों को साथ आना चाहिए. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సమావేశమయ్యారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్న మోదీ ఈ సమావేశంలో పురస్కార గ్రహీతలతో సంభాషించారు. రేపటి పౌరులను తీర్చిదిద్దటంలో వారి కృషిని కొనియాడారు. ఉత్తమ బోధనలో ఉపాధ్యాయులు అవలంబిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులకు తగిన సూచనలు, సలహాలు అందించారు. పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం 82 మంది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టోను బీజేపీ ఈరోజు విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూలో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. అభివృద్ధి, భద్రత, ఆర్థిక వృద్ధి తమ ప్రాధాన్యత అంశాలని, జమ్మూ కశ్మీర్లో సుస్థిరత, ప్రగతి బీజేపీ కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. బీజేపీకి ఈ ప్రాంతంలో చారిత్రక అనుబంధం ఉందన్నారు. పండిట్ ప్రేమ్నాథ్ డోగ్రా, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వంటి ప్రముఖులను చేసిన కృషిని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జమ్మూ కశ్మీర్ అంశం పార్టీకి కీలకంగా ఉందన్నారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగంగానే కొనసాగుతుందన్నారు. కశ్మీర్ అభివృద్ధి భారత్ అభివృద్ధిలో భాగమన్నారు. కుటుంబ పెద్ద అయిన మహిళకు ఏటా 18,000 రూపాయలు ఇచ్చేందుకు మా సమ్మాన్ యోజన అనే పథకం తీసుకువస్తున్నామని తెలిపారు. ఉజ్వల పథకం కింద ఏటా 2 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని తెలిపారు. ప్రగతి శిక్షా యోజనలో భాగంగా కళాశాల విద్యార్థులకు ప్రయాణ భత్యంగా సంవత్సరానికి 3,000 రూపాయలు అందిస్తామని, మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు టాబ్లెట్లు, ల్యాప్టాప్లను అందజేస్తామని మంత్రి చెప్పారు. ఆజాదీ కే సమయ సే హి హమ్నే ఇస్ భూభాగ్ కో హమేషా భారత్ కే సాథ్ జోడే రఖనే కే లియే బహుత్ ప్రయాస్ కియే. పండిట్ ప్రేమ్నాథ్ డోగ్రా కే ఆందోళన్ సే లేకర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి షహాదత్ తక్ ये पूरा संघर्ष पहले भारतीय जनसंघ और फिर भारतीय जनता पार्टी ने आगे बढ़ाया, क्योंकि हमारी पार्टी मानती है कि जम्मू कश्मीर हमेशा से भारत का हिस्सा है और रहेगा, इसमें कभी कोई संशय नहीं है.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 114వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వటం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.